ఇవాళ రెసిపీ మటన్ కీమా చేసుకుందామండి. కొంతమంది మటన్ కైమా అంటారు లేదా కీమా అంటారు, ఏదైనా ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది. చాలా ఈజీగా, క్విక్గా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. హాఫ్ కేజీ కైమా అండి ఇది. బాగా శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. మనము స్టవ్ పైన ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వన్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగాలు, 2 పట్టా, సన్నగా కట్ చేసుకున్న 1 ఎర్రగడ్డ అండి వేసుకున్న తర్వాత దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఎర్రగడ్డలు అనేది వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము. తర్వాత 1 టమాటో అండి కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చీలు ఇలా చీల్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మనము కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి, ఇప్పుడు ఇందులోకి మనము కడిగి శుభ్రం చేసుకున్న కైమాని వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 3 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను. ఇప్పుడు ఇదంతా బాగా మనము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెము, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకునేసి మనము మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయినాక కుక్కర్ మూత తీసి చూద్దామండి. మటన్ అనేది బాగా ఉడికిపోయింది, డ్రై అయిపోయింది చూశారు కదా. ఇప్పుడు ఇందులోకి మనము వైట్ పెప్పర్ పౌడర్ 1 స్పూను, మటన్ మసాలా 1 స్పూను. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మనం కలుపుకుంటూ 2-3 నిమిషాలు డ్రై అయ్యే వరకు పెట్టుకుందామండి. ఇంతేనండి, బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కీమా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చూసారా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ క్విక్ రెసిపీస్ కోసం అమృత ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను.